ప్రాజెక్టులకు అధికారికంగా పర్మిషన్లు ఇచ్చి అన్ని కోట్లు ఖర్చు పెట్టి ప్రాజెక్టులు తయారైన తర్వాత ఇప్పుడు అది అనధికారం అని ఎలా చెప్పగలరది? శ్రీశైలము డిజైన్ చేసినప్పుడు 854 లెవెల్ పెడుతూ ఏదైతే దాన్ని బేస్ చేసుకొని ప్రాజెక్టులు పర్మిషన్ ఇచ్చినారో ఆ ప్రాజెక్టులకు నీళ్లు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అది వచ్చింది కదా ఇప్పుడు 870 ఉంది కదా. రీసెంట్ గా వైఎస్ఆర్ పార్టీ నాయకులు అందరూ కూడా రైతులు ఇబ్బంది పడుతున్నారన్న కారణంతో 80 కిలోమీటర్ల పాదయాత్ర కూడా చేయడం జరిగింది. దూరు నుంచి కడప పట్టణం వరకు వాళ్ళందరూ కూడా రైతులకు ఆశలు కల్పించారు, నీళ్ళు వదులుతామని చెప్పి. వాళ్ళు ఒరి నాట్లు వేసుకోవటము, వాళ్ళు వ్యవసాయ పనులు స్టార్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏమాత్రం క్లారిటీ ఇవ్వకుండా ఉంటే వాళ్ళు కన్ఫ్యూజన్ లో ఉన్నారు. కాబట్టి ఆ రైతులకు మేలు చేయాలన్న విషయంలో పాదయాత్ర చేయడం జరిగింది వైఎస్ఆర్ పార్టీ నాయకులు. ఆ పాదయాత్ర చేసి కలెక్టర్ గారికి కూడా ఒక మెమోరాండం ఇవ్వడం జరిగింది. వాటిపైన మేము అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి కదా అని మేము అందరం కూడా ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్లి అక్కడ ప్రాంతాల రైతులు పడుతున్న ఇబ్బందులపైన వివరించడం జరిగింది. రాష్ట్ర ప్రయోజనాలన్నింటినీ చూసి నేను ఏదో ఒక నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. కానీ నీళ్లు ఇస్తామా ఇవ్వలేమా అన్నది ఒక క్లారిటీగా చెప్పకపోవడంతో మేము కూడా అక్కడ ప్రాంత రైతులకు అంటే జీవోలు ఎట్టున్నాయో రాష్ట్ర ఆలోచనలు ఎట్టున్నాయో ఒక క్లారిటీగా చెప్పి ప్రజలకు ఇస్తామో ఇవ్వమో అన్న క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది కాబట్టి మేము తనను కలవడం జరిగింది. అదేవిధంగా మేము గత ముందు రోజు నుంచి ఈ రోజు కూడా చాలా క్లారిటీగా స్పీకర్కి అన్ని విధాలా చెప్పాం. మేము చర్చ జరగడానికి అన్ని విధాలా సహకరిస్తాము. రాష్ట్రంలో విద్యుత్ సమస్య పైన రాష్ట్ర ప్రజలు చాలా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అటు వ్యాపారస్తులు కానీ రైతులు కానీ కర్షకులు కానీ అన్ని విధాల రాష్ట్రం ఆంధ్రప్రదేశ్గా మారిపోయింది. దీనిపైన ఒక చర్చ జరిపి ఒక క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుందన్న దానిపైన ఉంటే మరి చర్చ జరగనీయకుండా కుట్రాపూర్తికంగా వాయిదా ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీలు రెండు కలిపేస్తాయి అన్న దానిపైన మాకైతే అర్థం కావడం లేదు. ఈ రోజు ఒక చిన్న అంశం పైన వాదులాట జరుపుకొని సభ పది నిమిషాలు వాయిదా అని చెప్పి గంటల కొద్ది సభ్యులను కూర్చోబెట్టి ఏ విషయం కూడా చెప్పకుండా చర్చ జరుపుతారా లేదా అన్న దానిపైన కూడా క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం తీసుకోలేదు అంటే చాలా సిగ్గుచేతుగా ఉంది. ఈ రోజు చిన్న పట్టణాల దగ్గర నుంచి గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఒక్కరు అస్తవ్యస్తంగా ఉన్నారు విద్యుత్ అన్న దానిపైన. ఎక్కడ చూసినా ఒక గంట కూడా సరైన విద్యుత్ ఇవ్వలేని పరిస్థితి ప్రభుత్వానికి ఉంది. రాజశేఖర్ గారు 2004లో ముఖ్యమంత్రి అయినప్పుడు 8 కోట్ల మెగావాట్లు అవసరమైనటువంటి ఉచిత విద్యుత్ను 2009కి 1500కు పెరిగినా కూడా తను ఏ రంగానికి కూడా అటు ఛార్జీలు మోతేయకుండా విద్యుత్ కొరత లేకుండా చూసుకున్నాడు. ఈరోజు ఈ ముందు చూపు లేకనే ప్రభుత్వం అన్ని విధాలా విఫలమై విద్యుత్ అనేది ఇవ్వలేని పరిస్థితి ఉంది. దానిపై చర్చ జరపడానికి వాళ్ళ సమాధానం ఇవ్వడానికి కూడా వెనుకడు చేస్తుండడం చాలా బాధాకరం. ఇదే కాకుండా నిజకవర్గానికి సంబంధించిన ఒకటి మా వెలుగల్లు ప్రాజెక్టులో రాయచూడి పడ్డానికి నీళ్లు ఇస్తుండడం జరుగుతోంది. దాన్ని కూడా ఇతర ప్రాంతాలకు తరలించుకుపోయినట్టుగా ఒక జీవో వచ్చిందని ప్రచారం జరుగుతుంటే ఈరోజు షార్ట్ డిస్కషన్ 344 సెక్షన్ కింద స్పీకర్ కూడా మేము ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది. అక్కడ నీళ్లు తరలిస్తే ఇతర ప్రాంతాలకు తరలిస్తే త్రాగునీటికి చాలా ఇబ్బందికరంగా ఉంటుందని కూడా ఆ నోటీస్ లో మెన్షన్ చేయడం జరిగింది. స్పీకర్ గారు దాన్ని ప్రాసెస్ చేయమని చెప్పారు. అది కూడా డిస్కషన్ జరిగినప్పుడు ఆ ప్రాంతంలో ప్రస్తుతం ఎదుర్కొంటున్న రైతుల పరిస్థితులు కూడా మేము వివరించడం జరుగుతుంది. గట్టిగా చెప్పండి. ఆయన కరెంటు ఫ్రీ అనేది రైతులకు ఇస్తున్నాడు అనమాట. ఇప్పుడు ఫ్రీ కరెంట్ అసలు కరెంట్ ఇవ్వకుండా ఫ్రీ చేస్తాం. ఐదేళ్ళు ఎక్కడ ఇంటరప్షన్ లేకుండా ఫ్రీ పవర్ ఇచ్చాడు. థ్యాంక్ యూ.